కరోనా ప్రభావంతో గత 40 రోజులుగా పని లేకుండా ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఏపీ దేవాంగ సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్థానిక సచివాలయం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. చేనేతలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ముద్దు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నాపముని రాజ, పద్మజ, నవీన్, మన్నారు, పోలూరు గ్రామ చేనేత కార్మికులు మోదుగుల కృష్ణయ్య, బండ్ల యుగంధర్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు చేనేత రంగాన్ని పరిరక్షించాలి అనే నినాదంతో ఈరోజు మోదుగుల పార్థసారథి ఇంటి దగ్గర ప్లకార్డులతో చేనేత కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.